వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ క్రియేటివ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ. ఆల్రెడీ మన ట్రిప్ గురించి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే నేను లాస్ట్ 2 వీడియోస్ మన ట్రిప్ గురించే పోస్ట్ చేశాను. అండ్ లాస్ట్ వీడియో వచ్చేసి అన్నవరంది అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు అరకు వెళ్తున్నాం అన్నమాట. ఎంత అందంగా ఉందంటే అసలు మెమరీస్ బోల్డ్ని కూడబెట్టుకున్నాం అన్నమాట. అంత బాగుంది చూడండి. టెనల్స్లో నుంచి ట్రైన్ వెళ్తూ ఉంది. ఇక్కడ నుంచి చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ ఉన్నానమాట. మేము కొంచెం ఎంజాయ్ చేసేవి అవన్నీ కూడా. ఈ బొడ్డోడిని చూశారు కదా, ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే బొడ్డోడితోటి. అప్పుడప్పుడు చిన్న చిన్న క్లిప్స్ కూడా మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మొత్తం పెట్టాలి అంటే మనకి వీడియో సరిపోదన్నమాట. ఇదే అప్పటికీ లెంతీగా ఉంది, అసలు ఎక్కడ కట్ చేయాలి అనేది కూడా అర్థం కానంత ప్రతీదీ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. బట్ ఏంటంటే మరీ లెంతీగా ఉంది, అయినా కానీ సరే 2 పార్ట్స్గా చెయ్యక తప్పట్లేదు అన్నమాట. అంత బాగుంది మా ఎంజాయ్మెంట్ అయినా సరే, ఆ సరౌండింగ్స్ అయినా చాలా అంటే చాలా బాగుంది, క్లైమేట్ అయినా సరే. అక్కడ నుంచి కట్ చేస్తే అరకు వచ్చేసామన్నమాట. ట్రైన్లో అంతా అయిపోయింది. అన్నీ చిన్న చిన్న క్లిప్సే యాడ్ చేశానన్నమాట, లెంతీగా ఉందని చెప్పాను కదా. అంటే ఫస్ట్ చెప్పటం మర్చిపోయాను, నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లస్ ఇప్పుడే కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఆల్రెడీ మీతోటి షేర్ చేసుకున్నాను లాస్ట్ వీడియోలో ఎవరెవరు వెళ్ళాము అనేది. లాస్ట్ వీడియో చూడను వాళ్ళు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. లాస్ట్ 2 వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బొడ్డోడు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ బాబు అనమాట. 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామన్నమాట. స్టేషన్లో లొకేషన్ అంతా చాలా బాగుంటే గుర్తుగా పిక్స్ తీసుకొని ఇంకా రూమ్కి వచ్చేసామన్నమాట. ఏపీ టూరిజం వాళ్ళవి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అయ్యామన్నమాట. ఫ్రెష్ అయ్యి బొర్రా కేవ్స్ చూడటానికి వెళ్తున్నాము. ప్లస్ వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా. ఆ రూమ్స్ దగ్గర అయితే ఎంత బాగుందంటే లొకేషను అంత బాగుంది. నేనైతే బాగా యూస్ చేసుకున్నాను రీల్స్కి. ఇన్స్టా పేజ్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి వాళ్ళు చూడండి. కొన్ని అయితే షార్ట్స్లో కూడా నేను పోస్ట్ చేశానండి. అప్పుడే బాయ్ అయిందిరా. వైజాగ్ నుంచి అరకు వచ్చేంత వరకు మనం ఏ చిన్న వీడియో తీసుకోవాలన్నా ఒక చిన్న ఫోటో తీసుకున్నా కానీ సరే అసలు సీన్ మాత్రం అదిరిపోతుంది తెలుసా, అసలు ఒక పెయింట్ లాగే ఉంటుందన్నమాట. అండ్ అక్కడ నుంచి ఇక్కడ కేవ్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట, బొర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే మనం అనుకుంటాము ఏదైనా మోత బరువు షాపింగ్ చేయటం అంత అది ఇది బ్లాబ్లాబ్లా ఏదో అనేసుకుంటాం కానీ, బట్ ఇట్లాంటి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, గ్లాసెస్ క్యాప్స్ ఇలాంటివి తీసుకెళ్తే అక్కడ లొకేషన్కి తగ్గట్టుగా చాలా బాగుంటుందండి. సో ఇది ఒక సింపుల్ టిప్ అనుకోండి, చక్కగా లగేజ్ అనుకోకుండా ఇలాంటి చిన్న చిన్నవి తీసుకెళ్ళి చక్కగా ప్రాపర్టీస్ను వాడుకొని
ఆ లొకేషన్ వాడుకొని ఫుల్ మెమరబుల్గా ఉండే విధంగా పిక్స్ తీసేసుకోండి, ఎంత బాగుంటాయో చూసారు కదా, చాలా బాగుంది కదా అండి. ఇప్పటి వరకు మీరు ఏ వీడియోస్ అయినా కానీ సరే, నావి నావైనా వేరే ఎవరి అయినా సరే స్కిప్ చేస్తూ మనకి ఏదైతే అవసరమవుతుందో అదే చూస్తూ ఉంటాం. అది జనరల్గా ఏంటంటే మనం ఇది ఏదంటే హ్యూమన్ సైకాలజీ, బట్ ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ నేను ఎంత ఎంజాయ్ చేశానో అంత బాగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నాకు ఎడిట్ చేస్తుంటే అయితే అసలు ఆ ఎమోషన్ అది ఆపుకోలేకపోయానన్నమాట. ఎంత బాగుందంటే ఆ ఫీలింగ్ ఇంకా అనిపిస్తుంది ఎడిట్ చేసేంతసేపు. ఈ బొడ్డోడు గోల్ అయితే అసలు భలే మిస్ అవుతున్నాం అనుకోండి. ఒక 3-4 డేస్ వరకు అయితే మాకే ఏదోలా ఉంది. అక్కడ తీసుకున్న వీడియోస్ అన్నీ మళ్ళీ ఇంటికి వచ్చి ఒకసారి చూసుకుంటూ ఉన్నంత సేపు ఎలా ఉందంటే, వీడియోస్ చూస్తుంటే ఎలా ఉంటుందంటే అసలు అక్కడే ఉండి అల్లరి చేస్తున్నాడా అనే విధంగా ఉందన్నమాట. అండ్ వెళ్ళేంతసేపు బొర్రా కేవ్స్లోకి వెళ్ళేలోపు చిన్న చిన్న లొకేషన్స్ ఏం బాగున్నాయి అక్కడంతా వీడియోస్ ఫొటోస్ చూసుకుంటూ ఉన్నామన్నమాట, సారీ తీసుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ ఏంటంటే బొర్రా కేవ్స్లో ఏంటంటే న్యాచురల్గా ఎవరో క్రియేట్ చేసినవి కాదండి, న్యాచురల్గా వాటంతట అవే. వాటర్ ఫాల్స్ వల్ల కానీ, కొండల మీద నుంచి వచ్చే వాటర్ డ్రాప్స్ వల్ల, వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి కదా ఎన్నో ఇయర్స్ నుంచి, కాబట్టి అలా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా షేప్స్ ఫామ్ అయ్యాయి అన్నమాట. అందంగా శివపార్వతులు అని చెప్పేసి, క్రాకడైల్స్, ఎలిఫెంట్స్, ఇంకా బోలెడు. నేనైతే ఏమంటారు కొన్ని కొన్ని ప్లేసెస్లో జూమ్ చేసి స్లో మోషన్లో తీసానండి, ఆ షేప్స్ అయితే అంత క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఆ స్లో చేసిన దగ్గర కానీ ఆ వీడియో చూస్తున్నంతసేపు ఏ షేప్స్ కనిపించాయి ఏంటి అనేది కామెంట్లో తెలియచేయండి, మీరు కూడా అది ఫీల్ అవుతారన్నమాట. ఇప్పుడే కాదు నేను ప్రతిసారి చెప్తానే ఉంటానండి, ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను నేను టెంపుల్ వ్లాగ్స్లలో కానీ ఇలాంటి సైట్ సీయింగ్ వ్లాగ్స్లలో కానీ నేను చెప్తానే ఉంటాను. ఒక ఏరియాకి ఒక ప్లేస్ చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ డీటెయిల్స్ తెలుసుకొని వెళ్తే మనం చక్కగా మంచిగా ఫీల్ అవుతామండి, ఇంకా చూడాలి అనే క్యూరియాసిటీతో ఉంటామన్నమాట. అన్నీ తెలుసుకుంటాం, బోలెడు తెలుసుకుంటామన్నమాట. యాక్చువల్గా ఇక్కడికి రాగానే నాకు ఫస్ట్ అనిపించింది ఏంటి అంటే, నేను చిన్నప్పుడు మమ్మల్ని 7th లోనో అనుకుంటా మేబీ 7th లో ఇలా బొర్రా కేవ్స్ తీసుకొచ్చారు. అప్పుడు మా మేడమ్స్ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలో కొన్ని కొన్ని పాయింట్స్ గుర్తుకొచ్చాయన్నమాట. అవి మా పిల్లలతోటి షేర్ చేసుకుంటూ ఉన్నానమాట, ఇక్కడ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పేసి మా పిల్లలతోటి మా ఫ్యామిలీతోటి ఇలా మాతోటి మా మేడమ్స్ ఇలా షేర్ చేసుకున్నారు అని చెప్పేసి. ఇక్కడ క్రాకడైల్ షేప్ ఉంటుంది, ఇంకా బోలెడ్ షేప్స్ ఉంటాయి, మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక బాగుంటుంది అని చెప్పేసి. ఎంట్రన్స్లో ఒక బోర్డు మీద కూడా మనకి తెలియచేయటం కోసం అని చెప్పేసి ఇస్తారన్నమాట కొన్ని షేప్స్, అవి ఎలా ఫామ్ అయ్యాయి, ఆ బొర్రా కేవ్స్ అనే నేమ్ ఎలా వచ్చింది అని చెప్పేసి కూడా ఇస్తారు. మనం క్లియర్గా స్టార్టింగ్ వచ్చేటప్పుడు చదువుకుంటే అర్థమవుతుందండి. శివపార్వతులు, తల్లి బిడ్డ, ఋషులు, సాయిబాబా అండ్ తేనె పట్టులాగా ఉంటుంది. మేమైతే అక్కడ ఫోటో కూడా దిగాను, నేనైతే స్లో మోషన్లో కూడా తీశాను తేనెపట్టులాగా ఉండే దగ్గర చూడండి. క్రోకడైల్స్, ఫ్రాగ్, ఋషులు ఇలాంటివి చాలా షేప్స్ ఉన్నాయండి, మీకే అర్థమవుతుంది చూస్తుంటే కనుక. ట్రాఫిక్ దిగాలంటే గట్టిగా స్ట్రాంగ్గా ఇవ్వాలి. మీ షేప్ బాగుంది, అక్కడ కూర్చుంటే ఆ షేప్ కావాలి. సెల్ఫీ దిగు.
ఈ పిల్లలు ఏం చూస్తున్నారో ఏంటో అసలు. నాకు ఒకటి అనిపించిందండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గైడ్ని కనుక పెడితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఈ షేప్. ఒక్కొక్కరికి అబ్జర్వేషన్ తక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళు అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు, బట్ గైడ్ని పెడితే క్లియర్గా తెలుస్తుంది కదండి. నా ఒపీనియన్ అయితే అది. మీకేమనిపించిందో కామెంట్లో తెలియజేయండి. బట్ ఫొటోస్ వాళ్ళు మాత్రం ఎక్కడికక్కడే ఉన్నారన్నమాట ఎక్కేటప్పుడు. ఇక్కడనే కాదండి, మనకి ఇట్లా క్లమ్జీ క్లమ్జీగా ఉన్న దగ్గర అలా వస్తుంది తెలుసా, మనకు ఆకాశంలో కూడా అలా చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వస్తూ ఉంటుంది. వీడియో లెంతీగా ఉండటం వల్ల 2 వీడియోస్గా పోస్ట్ చేస్తున్నానని చెప్పాను కదండి. సో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వెన్స్డే పోస్ట్ చేస్తానండి. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్ అండి. నెక్స్ట్ వీడియో కూడా కంపల్సరిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి.